सभाध्यक्षुलो एससी डिपार्टमेंट प्रीतम गारी की एसटी डिपार्टमेंट जगन गारी की पीसीसी अध्यक्षुलो अन्ना रेवंत रेड्डी गारी की मरी वर्किंग प्रेसिडेंट रंजन कुमार यादव गारी की मदियास की गौड़ गारी की शबीर अली गारी की बालराम नायक गारी की सीतक्का गारी की पार्लमेंट लो कोट्लाडी तेलंगाणा तेच्चिना माजी एंपील अंदरिकी पत्रिका मित्रुल्लारा इलेक्ट्रॉनिक प्रिंट मीडिया मित्रुल्लारा दयचेसी इनंडी मुख्यमंत्री गारु 2001 नुंची 14 वरकु माय मातलु जेप्पी 14 తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదట శ్రీమతి సోనియా గాంధీనే దోకా ఇచ్చిన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి రద్దు చేస్తూ ఆయన ముఖ్యమంత్రి ఓట్ తీసుకున్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రద్దు చేస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ ఈ 7 సంవత్సరాలలో రాముడికి మోసం చేసిండు तरवाता रहीम को मोसम చేసిండు తర్వాత ఎస్సీలకు మోసం చేసిండు తర్వాత ఎస్టీలకు మోసం చేసిండు తర్వాత మైనారిటీలకు మోసం చేసిండు మరి ఈ రోజు దళిత బంధువని మరోసారి దళితులను మోసం చేయడానికి బయలుదేరిండు ఆ రోజులలో దళితులకు 3 ఎకరాల భూమి ఆ రోజులలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం గిరిజనులకు 12% రిజర్వేషన్ మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోసపు మాటలు మాట్లాడి ఇవాల అధికారంలో వచ్చి మరి వాళ్ళంటారంట దళిత బంధు ఇస్తాం కానీ మొత్తం దళితుల సర్వే చేయాలని ఇయాల మంత్రుల స్టేట్మెంట్ చూసినా అంతక ముందు సమగ్ర సర్వే రిపోర్ట్ తీచిరు అది ఓట్ల రూపంగా మలుచుకోవడానికి समग्र सर्वे జరిగింది ఇప్పుడు దళితులను మోసం చేయడానికి దళితుల సర్వే చేసి రైతు బంధు స్కీమ్ తర్వాత ప్రకటిస్తారంట రామునికి భద్రాది రామునికి 100 కోట్ల రూపాయలు ఇస్తా అన్న ఈ ముఖ్యమంత్రి తర్వాత జాంగీర్పీర్ దర్గాకు ఒక 100 కోట్లు ఇస్తా అన్న ఈ ముఖ్యమంత్రి దేవుళ్ళకే మోసం చేస్తే దళితులకు గిరిజనులకు మైనారిటీలకు మహిళలకు మోసం చేస్తాడు చేస్తనే ఉంటాడు ఒక్కటి ఆలోచించాలి ఇవాల రేవంత్ అన్న గుర్తున్న తర్వాత ఈ 2 రోజుల దీక్ష ఏదో ఫోటోలు దిగడానికి లేకుంటే రేవంత్ రెడ్డి అన్న చేతులు కలపడానికి లేకుంటే మనం ఏదో తూచి చూడడానికి పోయిన సభ కాదు ఈ సభలో ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం చేసిందని రచ్చబండ దగ్గర చర్చ జరగాలి కాంగ్రెస్ పార్టీ
बाबू जगजीवन राम उप मुख्य उप प्रधानमंत्री చేసింది इदे कांग्रेस पार्टी दामोदर संजीवय मुख्यमंत्री చేసింది इदे कांग्रेस पार्टी बंजारा गिरिजन की केंद्र मंत्री చేసింది इदे कांग्रेस पार्टी రిజర్వేషన్ ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు భూమి ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడు భూములలో దున్నుకునే వారికే అటవీ హక్కు చట్టం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాల मेमी डयास्मी माटडे ने जगन्लाल इकड़कें सभा वेदिकटे पिछले पब्लिक स्कूल हैदराबाद पब्लिक स्कूल चुनारे कांग्रेस पार्टी पुण्यम श्रीमती इंदिरा गांधी पुण्यम ईएस ईपीएस ईआरएस अनेक रकाल पदों रिजर्वेशन वर्वा कांग्रेस पार्टी इच्छी ईन को वाल नयन को चाल को उड़े मैं केटीआर ईएस आफीसर कावाल मेम रिजर्वेशन प्रभुत्व पाठशाल चली मेम ईएस आफीसर अमु नीव वन्मे नीवु वेयी जन्मले नीवु डीटी नायक कालेवु आईपीएस कालेवु एमएलए अच्छु नीवु वेयी जन्मले आकुनुरी मुरली कालेवु नीवु वेयी जन्मले प्रवीण कुमार कालेवु नीवु ईन कोरिक इला तंड्री कोरिक दंचुको जेबु निंपुको दलित बंधु इतना एक्कडिकंचिस्तुन्नाव नी तात मुत्तात संपादिंचिन सिद्धिपेट खजानल के मेम उदयं लेसी पेस्ट तोटी तर्वात सब्बु नित्यावसर वस्तुवुलु मेम वाडे टैक्स मीद वच्चे डब्बु मीद इवाल नीवु नेनिस्तुन्ना नीवु एक्कडिकंचिस्तावु 2004లో 14లో 2001లో నీ చరిత్ర ఏంది 2014లో నీ చరిత్ర ఏంది 2018లో 9లో నీ చరిత్ర ఏంది అందుగురించే ఇవాల మనము మీరు ఇనాలే నేను అంటున్నా మంత్రులకు గడ్డి మంత్రి కోర్ల మంత్రి పర్ల మంత్రి బేకారు మంత్రి गड्डी मंत्री गोर्ल मंत्री बर्ल मंत्री बेकार मंत्री ईन अटाड़ मेमिन गोर्ल इच्छा इन गोर्ल इच्छा गोर्ल वो बर्ल वो केटीआर की वोर्ल माकु गोर्लु वद्दु यादव पिल्ललु ईएस कावाले यादव पिल्ललु आईपीएस कावाले अनि अडुगु मुख्यमंत्री की मेम गोर्लु इच्चिनाम मेम बर्लु इच्चिनाम बेकारु मंत्री मा कवितम्मकु ओक 10 बर्लु केटीआर की ओक 100 गोर्लु वाळ्ळु मेप्तारा अनि अडुगुतुन्नानु मा यादवुलु गोर्लु मेपाले बर्लु मेपाले मेम गोर्लनु इच्चेयाले मीरु प्रगति भवनलो बिर्यानी दिदाले इदि मी चरित्र अंदुगुरिंचे बाबा साहेब अंबेडकर राशिन राज्यांगानिकि इयाल मन हजारो दिन चेप्पिनट्लु इवाल एन्निकलु वच्चिनप्पुडु पीर्ल पडुग लेक दुला 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 अनुकुंटा गाकुंटा बाबा साहेब अंबेडकर इच्चिना बुलेट कंटे पवर्फुल बैलेट नी ये विधंगा उपयोगिंची
ये अंटे अंबेडकर एके 47 अंटे बैलेट आ बैलेट उपयोगिंची इवाला मीरो दलित गिरिजन सभको वेलादी मंदिका कदली वच्चिना मीरो मा सिरिसिल्ला राजन्न अंटुंडे सेक्रेटरियेट को बोर्ड अनी एवलो अंटुंडे इंतक मुंदु सेक्रेटरियेट एंदुकु बोर्ड अंटे ये मुख्यमंत्री कोडुकु मुख्यमंत्री कालेदंट एंटी रामाराव कोडुकु मुख्यमंत्री काले तर्वात जलगवेंगर्राव कोडुकु मुख्यमंत्री काले तर्वात अंजय कोडुकु मुख्यमंत्री काले कोट्ल विजय भास्कर रेड्डी गारु कोडुकु मुख्यमंत्री काले ईनकोक शर्म उंटाडु सिद्दिपेट शर्म अय्या अय्या नीवु गनुक सेक्रेटरियेट कु पोते नी कोडुकु मुख्यमंत्री गाडु अंदुगुरिंचे नीवु पोकु इगो इदि मतलब उंदी आड 2000 पिंचन इच्चिनाम 2000 पिंचन इच्चिनामनि अंटाडु ఆ రోజులలో చంద్రబాబు నాయుడు 75 రూపాయల పింఛన్ ఇచ్చిండు 35 పైసలు గుడ్డు ధర తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 200 రూపాయలు ఇచ్చిండు అవ్వకి ఇచ్చిండు తాతకి ఇచ్చిండు అమ్మకి ఇచ్చిండు ఆ రోజు గుడ్డు ధర రూపాయి ఈన 2000 ఇస్తుండు ఇయాల గుడ్డు ధర 6 రూపాయలు 2000 రూపాయలు ఎట్లా ఇయాలి పింఛన్ అని అడిగితే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిరియడ్ లో ఆది 40 రూపాయలు ఉండే ఆ దానికి 110 రూపాయలు కలిపి 150 రూపాయలు చేసి నేను బెల్లన్న ఇద్దర మాట నడిపిస్తాం నాయి 3000 ఐనే 3000 6000 రూపాయలు ఇచ్చి 2000 రూపాయలు మీకు ఇస్తుండు 4000 రూపాయలు ఆయన తీసుకోపోతుండు ఇయాల ఇక్కడ నేను వచ్చేటప్పుడు కొంతమంది టిఆర్ఎస్ వాళ్ళు మల్లారెడ్డి బ్యానర్ పెట్టుకొని ఈ గ్రామానికి మేము చాలా చేసినాము 630 కోట్ల రూపాయలు ఇచ్చినాము అయ్యా దద్దమ్మలారా ఆడ గుర్తుని ప్లే కార్డు పట్టుకున్న మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మందిని ఇక్కడికించి పట్ట పాస్బుక్లు ఇచ్చారని అడుగుతున్నా అక్కడ ప్రగతి భవన్లో యాక్షన్ అంటే ఈడ రియాక్షన్ గా మొదలైతది అందు గురించే మనము ఇవాల మనకు దళితులు గిరిజనులు బాగుపడాలంటే మైనారిటీలు బాగుపడాలంటే మీరు ఇవాళ నుంచి గ్రామ గ్రామంలో రత్తబట్ట దగ్గర కూర్చొని చర్చ జరపవలసిందిగా ఇయాల ఏ కార్యక్రమం ఇచ్చినా జనాలలో బాగా కచ్చి ఉంది ఇవాళ హైదరాబాద్ ఎన్నికలైన తర్వాత ఈ 10000 స్కీమ్ రాదు మొన్న హైదరాబాద్ లో ఫ్లడ్ వచ్చినప్పుడు 10000 ఇచ్చి ఎన్నికల తర్వాత ఏ విధంగా ఆపిరో ఆ విధంగా ఆపతారని ఈ అవకాశం ఇచ్చిన నాకు మరియు హరివర్ధన్ రెడ్డి అన్న ఇక్కడే ఉన్నారు మేమంతా పాత మిత్రులం కలిసి పని చేసినాం మంచి రోజులు వస్తున్నాయి పోరాడు అన్ని జై అన్ని విధాలుగా ఇచ్చేద్దాం ఉద్యమకారులం అందరం కలుద్దాం మరోసారి పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ